हाय फ्रेंड्स, वेलकम टू ऑल ए टू जेड। ई रोज मैं टेस्टी रेसीपी मैंगो कुल्फी कट आइसक्रीम अंडी। चाला ईजी इंट्लोने चेसुकोवच्चु। ओक मैंगो अंटे चालंडी, हाईगा इंट्लोने मैंगो कुल्फी कट आइसक्रीम चेसुकोवच्चंडी। ई वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। सूपर टेस्टी तो चाला टेस्टी होंदी फ्रेंड्स। सूपर टेस्टी तो इविदंगा मैंगो कुल्फी चेसुकोवच्चंडी। वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी। मरिन्नी मंचि मंचि रेसिपीस कोसम मन चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। लेट चेयकुंडा वीडियोलोकी वेल्दाम। मुंदुगा ओक गिन्ने तीसुकोनी हाफ लीटर वरकु चिकटि पालु तीसुकोवाली। पाल गिन्नेनि स्टव् पै तीसुकोनी पालु चिक्कबडे वरकु मरिगिंचुकोवाली। पक्ककु तीसुकुन्न पालल्लो ఒక టేబుల్ స్పూన్ వరకు మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి। మీ దగ్గర మ్యాంగో కస్టర్డ్ పౌడర్ లేకుంటే కార్న్ ఫ్లోర్ అయినా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు। ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి। పాలు ఒక పొంగు వచ్చాక ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలండి। మీ గడ గిన్నె కక్కకుండా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, పాలు చిక్కబడ్డాయి। మరో 4 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి। 4 నిమిషాల తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి। 1/2 కప్ అంటే 5 టేబుల్ స్పూన్లు। స్వీట్నెస్ ఉండాలంటే ఇందులో 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలండి। షుగర్ వేసుకున్నాక మరో 5-6 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి। 6 నిమిషాల తర్వాత మ్యాంగో కస్టర్డ్ మిల్క్ ని ఒకసారి కలుపుకొని పాలల్లో వేసుకోవాలి। ఈ విధంగా కలుపుతూ మరో 4-5 నిమిషాలు మరిగించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, 4 నిమిషాల తర్వాత పాలు ఈ విధంగా థిక్నెస్ కు వస్తాయండి। పాలు ఈ విధంగా థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఫ్రెండ్స్, నేను 2 మీడియం సైజ్ తీయటి మామిడికాయలను తీసుకున్నానండి। మీ దగ్గర ఒక పెద్ద మామిడికాయ ఉన్నా కానీ ఒకటి చాలు। మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఫ్రెండ్స్, మ్యాంగోస్ ని కట్ చేసుకున్నాక 1 కప్పు మ్యాంగో పీసెస్ అయ్యాయండి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసుకొనొద్దాం। వేడి చేసి చల్లార్చిన పాలను వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలి। ఈ విధంగా థిక్నెస్ ఉండాలండి। వీటిని ఒక బాక్స్ లోకి తీసుకుంటున్నాను। మీ దగ్గర స్టీల్ బాక్స్ ఉన్నా తీసుకోవచ్చు। ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 బాక్సులలో ఈ విధంగా తీసుకున్నానండి। మీరు కావాలంటే ఒకటే బాక్స్ లో తీసుకోవచ్చు। వీటిని ఈ విధంగా మూతతో కవర్ చేయాలి। వీటిని 8 టు 10 అవర్స్ డీ ఫ్రిజ్ లో, నేను ఇక్కడ 10 అవర్స్ తర్వాత డీ ఫ్రిజ్ లో నుండి తీసేశానండి। ఇప్పుడు మూత తీసి చూద్దాం। చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా వచ్చింది। ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఐస్ క్రీమ్ బాక్స్ ని వాటర్ లో ఈ విధంగా తీసుకోవాలి। ఒక నిమిషం తర్వాత వాటర్ లో నుంచి బాక్స్ ని తీసేసి బాక్స్ ని ఒకసారి ఈ విధంగా అనాలండి। ఇప్పుడు ఒక చూరిని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా బాక్స్ లో నుంచి తీసాక మనకి ఇష్టమైన షేప్ లో కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మ్యాంగో కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ। ఒక్క మ్యాంగో ఉంటే చాలండి, ఏం చక్క మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి। వేడివేడి ఎండల్లో చల్లచల్లగా ఐస్ క్రీమ్ చేసుకొని తింటే హాయిగా సూపర్బ్ గా ఉంటుంది ఫ్రెండ్స్। మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్। థాంక్యూ ఫర్ వాచింగ్।